సరే ఇప్పుడు మళ్ళా కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఏదైతే మంచుకుంటే మీ బతుకులు మా కాంగ్రెస్ అయితే మారుతాయి. కాంగ్రెస్ మరి బీజేపీ వచ్చిందా ఏం మారేది? బీజేపీ ఎవరున్నారా ఇక్కడ? ఈ ఊళ్ళో ఒక 10 మంది లేరు బీజేపీ అని తొళ్ళు, ఒక 100 మంది అనిపించి నాకు. ఓకే అదైనా ఓకే, వాడు మనిషికే పుట్టిండు, వీడు మనిషికే పుట్టిండు, వాడు కదే చెప్తాడు, వీడు కదే చెప్తాడు. రైతు బతకాలి, రైతు లేకుండా వాడు ఏమి తింటాడే? వాళ్ళని అవ్వ పండి, వాళ్ళని అవ్వ నాటేస్తాడా? వాళ్ళని పిల్ల కొత్తాడా? వాళ్ళ కొడుకు మోస్తాడా? మేమే మా చేతుల్లోకి అడుక్కు దొక్కినాక వాడు ఎందుకు మొత్తానికైతే కాంగ్రెస్ వస్తేనే మీ బతుకులు మారుతాయి. కాంగ్రెస్ వస్తేనే బతుకులు మారుతాయి. ఇక బీజేపీ అంటే మనకు ఎక్కువ అది లేదు, రాని వానికే ఓటేస్తాం పో కాంగ్రెస్ కే. ఆ విశ్వని పొల గీ ఎడుగుతోడు విశ్వతోడు ఉన్నా మంచిది. ఏసుడే రూపాయి అక్కర్లేదు. ఇప్పుడు టిఆర్ఎస్ ఉంది, ఇటు బీజేపీ కాంగ్రెస్ ఉంది. ఇటు ఇప్పుడు టిఆర్ఎస్ కాకుండా బీజేపీ కాంగ్రెస్ ఓటేస్తే మీ బతుకులు బాగుపడతాయా? బీజేపీ కూడా పట్టించుకోదు అన్న రైతులను? పట్టించుకోదు, అస్సలే పట్టించుకోదు. ఏం పట్టించుకున్నా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే న్యాయం జరుగుతుంది. నాకు తెలిసిన వరకు అయితే నేను అనుకుంటున్నా కాంగ్రెస్ అయితేనే ప్రజలను రైతులకు ఆలోచన చేస్తుంది. బీజేపీ కూడా కేంద్రంలో ఉండి ఏం చేస్తానని చెప్పు. ఇప్పుడు 2వ టర్మ్ అది కూడా అయితే బయట రాష్ట్రాలలో ఏమైనా చేస్తాంది కావచ్చు, కానీ మన తెలంగాణలో ఏం చేసింది చెప్పు? ఈయన చెప్పింది తప్పు కదా కేసీఆర్? వరెత్తే ఉరియానుడు లేక ఆయన 2 లేఖలు అంటాడు అంటే రైతు బంధు బంధం అంటాడు. నాటెత్తే వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఇస్తాడు కావచ్చు, రైతు బంధు బంధం అంటాడు ఆయన ఇష్టం. మొత్తానికైతే కాంగ్రెస్ కేస్తేనే బాగుంటుంది అది నేనైతే అనుకుంటున్నా. ఒక 10 మంది 10 మందికి కూడా చెప్తున్నా నేను, నెక్స్ట్ కాంగ్రెస్ ఫామ్ చేస్తే మనకు బాగుంటుంది రాదే అని. అంటే అప్పుడు ఇందిరామ్మ కట్టించిన ఇండ్లు ఇప్పటికి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఈయన డబుల్ బెడ్రూమ్ అయితే లేవు, చంద్రబాబు నాయుడు ఇచ్చినాయి, కొన్ని ఉన్నాయి అవసరం. వీళ్ళతో అయితే ఏది లేదు. నేను చెప్తే మరి మీకు నమ్మది. ఇంకో ఇంకెక్కడన్నా మళ్ళీ ఇంటివేషన్ పెట్టుకోండి, నోటిఫికేషన్ పెట్టుకుంటే ఇంకో కాడ కూడా విలేజ్. ఇప్పుడు నువ్వు సగం రాలే కదా, తెలుస్తుంది మీకు అట్లా. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు అయితేనే బతుకు మారుతాయి.